నాగవంశ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలని రాష్ట్ర నాగవంశీయులందరూ కలిసి హక్కు కోసం సాధించే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత గురించి రిజర్వేషన్ పోరాటం చేయాలి. నాగవంశ సంక్షేమ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ మెకరి వెంకట మల్లేశ్వరరావు ఎన్నిటి కృష్ణముని శ్రీనివాసరావు రాష్ట్రంలో సుమారు 10 లక్షలు ఉన్నారు, వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఉద్యమం చేపట్టాం. నేటికి ఆ ఉద్యమం కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. నాగవంశ కులానికి నగరాలకి కలిపి ఒకే కార్పొరేషన్ చేయడం చాలా అన్యాయం. ఎందుకంటే నాగవంశ కులం 70 నుంచి బీసీ కులాలతో ఉన్నది. ఈ మధ్యకాలంలో 2010లో ఏర్పడిన నగరాలు బీసీ ఓసీల నుంచి బీసీలుగా వచ్చారు. వాళ్ళకి ఈ కులంకి సంబంధం ఎటువంటి సంబంధాలు లేదు. కేవలం నాగవంశీల్లో ఉన్నవాళ్ళు కులవృత్తి చేసుకునే వాళ్ళు, వ్యవసాయం కూలి పనులు చేసుకునే వాళ్ళే ఉన్నారు తప్ప నగరాల వాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులు. వాళ్ళు బరంపురం నుంచి వాళ్ళ వలస వచ్చి అనే ఈ జిల్లాల్లో అనేక రకాల ఉన్నారు. వ్యాపారాలు చేసుకుని మెడికల్ షాపులు, మందులు దుకాణాలు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. నాగవంశంకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వినవిపత్తుగా కోరుకుంటున్నాం. పెద్దలకి నమస్కారం అండి. నా పేరు ముని శ్రీనివాసరావు. మాది నాగవంశం కులం. రాష్ట్రం నాగవంశం కులం పూర్వం నుంచి కూడా ఎప్పటి నుంచి చాలా తరతరాల నుంచి కూడా వస్తున్న అనగారిన కులం మాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను, ఈ 70 ఏళ్ళు అయినా సరే కూడాను మాకు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మేము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలకు కూడా వెనుకబడిపోయి ఉన్నాం. ఇప్పటి వరకు కూడాను మా కులస్తులు అటు గుంటూరు నుంచి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకపల్లి, కాకినాడ, అలాగే విశాఖపట్నం, భీమిలి, శ్రీకాకుళం, విజయనగరం, మొత్తం ఈ జిల్లాలన్నింటిలో కూడాను సుమారు 7-8 లక్షల వరకు కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా సరే కూడా మాకు సపరేట్ కార్పొరేషన్ అన్నది పెట్టకుండా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా కులస్తుల్ని, తర్వాత నగరాల కులస్తుల్ని ఇద్దరిని కలిపి ఒకే కార్పొరేషన్గా చేసి మాకు అన్యాయం చేశారు. అప్పుడేంటంటే ఆ సీఎంని కూడా కొంతమంది తప్పుదోవ పట్టించడం వల్ల జరిగి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు కూడా వీరు తప్పుదోవ పట్టడం వల్ల మా కులస్తులకి సపరేట్ కార్పొరేషన్, నిన్న కాక మొన్న అయిన కొన్ని అభివృద్ధి చెందిన కులాలకు కూడాను సపరేట్ కార్పొరేషన్ ఇచ్చారు. అలాంటిది మేము అన్ని విధాల అనగారిన కులాన్ని మమ్మల్ని విస్మరించి మాకు సపరేట్ కార్పొరేషన్ ఇవ్వకుండా ఒక 2 కులాలకు కలిపి కార్పొరేషన్ ఇవ్వడం అన్నది మాకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం కోసమనే మా తాలూకు ఆవేదనని వ్యక్తపరచుకోవడం కోసం మేము ఇప్పుడు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ కార్పొరేషన్ ఇప్పుడైనా మాకు సపరేట్ కార్పొరేషన్ ఇస్తే మాలో ఇప్పటికీ కూడా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎవరు కూడా అంత ఎదుగుదల ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడైనా సరే మాకు సపరేట్ కార్పొరేషన్ ఇస్తే ఉద్యోగాలు రాకపోయినా సరే కనీసం ఆర్థికంగా అయినా సరే మా కులానికి ఒక బలం కలుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు ఎర్నీటి కృష్ణ. మోదవలస గ్రామం, విజయనగరం జిల్లాకు చెందినవాడిని. నాగవంశ కులాన్ని ప్రత్యేక కార్పొరేషన్గా చేయాలని ఈరోజు మేము అందరం ఇక్కడ కలవడం జరిగింది. నాగవంశ కులం బీసీ కులం ఏర్పడినప్పటి నుంచి, నాకు 1970లో బీసీ కులం ఏర్పడింది, అప్పటి నుంచి కూడా నాగవంశ కులం ఉంది. నాగవంశ కులంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా కూడాను వాళ్ళకి సరైన ఉద్యోగాల్లో కూడా ఎవరూ లేరు. ఇప్పుడు ఈ బీసీడీ నుంచి బీసీఏకి మార్చమని ఎన్నో దశాబ్దాలుగా మా కులం పెద్దలందరూ కూడా, ప్రభుత్వాలు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఆ ప్రభుత్వాలు అన్నింటినీ కూడా వాళ్ళని కోరుచున్నారు. అయినా సరే ఎప్పటికి కూడా అది జరగలేదు. అది కాకుండా ఇప్పుడు కార్పొరేషన్ ప్రకటించారు. గత ప్రభుత్వంలో ప్రకటించిన కార్పొరేషన్లే ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని బీసీడీ నాగవంశాన్ని, నగరాలను కలిపి ఒకే కార్పొరేషన్గా చేశారు.
మాకు కావాల్సిన మాకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాం అలాగని చెప్పేసి నగరాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి మమ్మల్ని నాగవంశీల్ని ప్రత్యేక కార్పొరేషన్గా చేసి మా నాగవంశ కులాన్ని సహాయపడాలని చెప్పేసి ఇందు మూలంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం అతను అన్ని కులాలను కూడా ఆదుకొని ఆ ప్రజలందర్నీ చైతన్యవంతులు చేస్తున్నారు అలాగే మా కులాన్ని కూడా అతను ఆదుకొని మాకొచ్చే మాకున్న ఆర్థిక వెనుకబడిన మా కులాన్ని చేయుతనిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ముఖ్యమైన కారణం ఏంటంటే నాగవంశీయులు వాళ్ళు వంశపరంగా కులపరంగా మొదటి నుంచి వ్యాపార కూలీలు వ్యాపారం మీద ఆధారపడే రైతు జాతికి చెందినవారు అందువల్ల ఫైనాన్షియల్ గా చాలా వెనకబడి ఇంతవరకు నాగవంశీయుల్లో ఒక మున్సిపల్ చైర్మన్ గాని ఒక రాజకీయంగా ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఇలాంటి పదవులు ఇప్పుడు వాళ్ళు అనుభవించలే అవన్నీ వెదగాలంటే వాళ్ళకి ఈ మిగతా సమాజం ఆర్థికంగా చేయుతున్న వాళ్ళు అప్పుడే మిగతా వాళ్ళతో వీళ్ళు సమానం అవుతారు అందువల్ల ప్రభుత్వం ఇకనైనా దయచూపి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మేలు చేస్తున్నారు కాబట్టి నాగవంశీయులను కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఒక ప్రత్యేక కార్పొరేషన్గా ప్రకటించి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన నాగవంశీయ యువకులకు విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చి మిగతా వారితో సరి సమానంగా పోటీ పడేలా వాళ్ళకి శక్తిని ఇస్తాదని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం నాగవంశీ సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు బోను వెంకట దుర్గా ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యుని ముఖ్యంగా నాగవంశీయులు గత 7 దశాబ్దాలుగా ఎంతో అనగారిన కులాలుగా ప్రస్తుతం ఉన్నారండి ప్రాచీన కాలం నుండి కూడా నాగవంశీయులు ఉన్నారని ఒక నానుడి ఉంది నాగవంశీయులు బీసీడీలో ఎంతో బలమైన కులాలతో ఉండడం వల్ల మేము పూర్తిగా ఆర్థిక ఫలాలు గాని సామాజిక ఫలాలు గాని ఇప్పటికీ కూడా అందుకోలేకపోయాం గత 70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఒక ఎమ్మెల్యేగా కూడా కాలేకపోయామంటే గత ప్రభుత్వాలు గాని అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వస్తున్నాము బీసీడీ నుంచి బీసీఏ కావాలని పోరాటాలు చేస్తూ వచ్చాము ప్రస్తుతం ప్రభుత్వము ఎంతో మంది బీసీలకు కార్పొరేషన్లుగా విభజించి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది నాగవంశీయుల్ని వేరే కులంతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వడం వల్ల మా యొక్క విద్యార్థులకు మా యొక్క అనగారిన వర్గాలకు ఆ ఫలాలను నేరుగా ఇచ్చే అవకాశం మాకు కార్పొరేషన్ ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తేనే జరుగుతుందని మేము భావిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు నాగవంశీయులు 5 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా ఉంది